नमस्ते वेलकम बैक टू दि हर्ष चैनल चिक्कुडुकाय उप्पु चेपकूर रेसीपी एला चेयालो चूद्दामु ना वीडियो ने स्किप चेयकुंडा लास्ट वरकू चूडंडी इंतवरकु एवरैना ना चैनल ने सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडी चाला चाला टेस्टी अंड ईजी रेसीपी मीरंदरू कूडा ट्राई चेयंडी प्रोसेस लो वेल्दामु इप्पुडु कावाल्सिनवि ओक 50 ग्राम्स वरकु उल्लिपायलु चिक्कुडुकायलु कोन्नि ఉప్పు చాప 6 తీసుకున్నాము దానికి పుల్ల గుచ్చు ఉంటుంది ఈ పుల్ల ఎందుకంటే అది విడిపోకుండా ఉండడం కోసం నెక్స్ట్ దీని ఇది మసాలా పేస్ట్ అండి ధనియా జీలకర్ర లవంగ చెక్క అల్లం వెల్లుల్లి ఇవన్నీ ముద్దగా దూరి పక్కన పెట్టుకున్నాము ఇది 2 స్పూన్ల వరకు తీసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కోసిన ఉల్లిపాయలు వేసుకొని కలపెట్టుకోవాలి ఉల్లిపాయలు ఏగిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేయాలి బాగా వేగిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి 2 స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టాలి ఇప్పుడు కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత కలపెట్టుకోవాలి బాగా కలిసిన తర్వాత ఉప్పు చాపల్లో కొన్ని నీళ్లు వేసుకొని కడుక్కుంటూ దీంట్లో వేసుకోవాలి ఏదైతే కలిపి పెట్టుకున్నామో మిశ్రమంలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి టూ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకొని తీసుకోవాలి టూ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు చూశారు కదా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ ఇక్కడ పెట్టుకొని దాకా ఉంటే సరిపోతుంది ఇంకా ఉప్పు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడే తింటే ముందు మనం వాటర్ ఏదైతే ఉందో ఉప్పు తక్కువ అయితే కనుక ఉప్పు వేసుకోవచ్చు తర్వాత కొంచెం నీరు ఎగిరిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఉప్పు చేప కూర కాంబినేషన్ కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి